హలో లిజనర్స్, అందరికీ నమస్కారం. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల గురించి తెలుసు, కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఓ సంఘంగా ఏర్పడి అనాథ బాలల సంక్షేమానికి పూనుకోవడం కొత్త విషయమే. కడప జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం సొంతంగా నడుపుతున్న మా అమ్మఒడి అనాథ శరణాలయం ఈ ముందడుగు ఓ సాక్ష్యం. ఈ అమ్మఒడి ప్రభుత్వ ఉద్యోగులది. సమాజం మనకేమిచ్చింది అనే ఆలోచన చేసేవారు కొందరైతే, సమాజానికి మనమేమిస్తున్నాం అనే ఆలోచన చేసేవారు మరికొందరుంటారు. అచ్చంగా రెండో కొవ్వలకే వస్తారు కడప జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం సభ్యులంతా. నలుగురుగా మొదలుపెట్టి 1000 మందిగా మారి మనసుండాలే కానీ 10 మందికి అన్నం పెట్టడం అనుకున్నంత పెద్ద పని కాదు అని నిరూపిస్తున్నారు. 58 మంది అనాథ బాలలకు అన్నీ తామై అండగా నిలుస్తున్నారు. ఈ అమ్మఒడికి తొలి అడుగులు ఎలా పడ్డాయో చూద్దాం. సమాజంలో గౌరవమైన హోదా, భార్య, పిల్లలు ఇవన్నీ పొందేందుకు ఏదో ఒక రకంగా మనమంతా సమాజ సాయం పొందిన వాళ్ళమే. ఇవేవి అందుబాటులో లేని అభాగ్యులు చాలామంది ఉన్నారు. నిలువ నీడ కన్నవాళ్ల తోడు కూడా లేని పసిపిల్లలు వీళ్ళలో ఉన్నారు. వాళ్ల కోసం మనమేదైనా చేస్తే బాగుంటుంది. మాటల సందర్భంలో కొందరు రెవెన్యూ అధికారులకు వచ్చిన ఆలోచన ఇది. ఇది కొద్దిమందిమి, ఇంత కొద్దిమందిమి ఏం చేయగలం అన్న తర్జన భర్జనల తర్వాత సొంతంగా కాదు, మనలాంటి ఉద్యోగులందరినీ ఈ ఆలోచనలో భాగస్వామ్యులను చేద్దాం. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలోనే ఓ అనాథ శరణాలయం ఏర్పాటు చేద్దాం. అది ఎలా ఉండాలి అంటే, అనాథలకు అమ్మఒడిలా, అవును దాని పేరు కూడా అదే పెడదాం, మా అమ్మఒడి అన్న నిర్ణయానికి వచ్చారు. అలా కడప రాధాకృష్ణ నగర్లో ఓ చిన్నపాటి ఇంటిలో 4 పిల్లలతో 2005 సంవత్సరంలో మొదలైంది మా అమ్మఒడి శరణాలయం. దీన్ని ప్రారంభించినప్పుడు తమ దగ్గర ఉన్న అరకుర డబ్బులతో నెట్టుకొచ్చేవారు. కానీ అలా ఎక్కువ రోజులు నడపడం కష్టం అనుకుంటున్న తరుణంలోనే ఆ 4కి మరో 4 తోడయ్యారు. ఒక్క కడప జిల్లా కేంద్రంలోని రెవెన్యూ శాఖ ఉద్యోగులకే కాదు, మండలాలకి గ్రామాలకు కూడా అమ్మఒడి గురించి తెలిసింది. తాము ఇందులో భాగస్వాములవుతామని స్వచ్ఛందంగా చాలామంది ముందుకొచ్చారు. 2007లో ఆ జిల్లాకు సంయుక్త కలెక్టర్గా వచ్చిన గిరిజాశంకర్ కూడా ఇందులో భాగస్వాములవుతూ ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు 1000 మందికి పైగా ఉద్యోగులు భాగస్వాములుగా ఉన్నారు. తొలుత అంతా ఏడాదిలో తమ ఒకరోజు జీతాన్ని దీనికోసం ఇవ్వాలని పెట్టుకున్నారు. ఇప్పుడు ఒకరోజు వేతనమే కాక ఎవరికి తోచినంత వారు ధన వస్తు రూపాల్లో సాయం అందిస్తున్నారు. మొదట్లో పర్వాలేదనిపించిన కాలం గడిచే కొద్దీ పిల్లల వసతి ఇబ్బందిగా మారింది. అదే సమయంలో కడప జిల్లా కలెక్టర్గా శశిభూషణ్ కుమార్ వచ్చారు. మా అమ్మఒడికి కడప శివారులో రాజంపేట రహదారి వెంట కొంత స్థలాన్ని కేటాయించారు. ఆ భవన నిర్మాణానికి పెన్నా సిమెంట్స్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లాంటి పెద్ద సంస్థలు చేయూతనిచ్చాయి. ప్రస్తుతం అక్కడ వివిధ వయసులకు చెందిన 58 మంది పిల్లలున్నారు. చక్కని క్రమశిక్షణ. పిల్లలంతా ఉదయం 5:30 గంటలకే లేస్తారు. వాళ్ళ ఆసక్తులను బట్టి యోగా వ్యాయామాలను చేస్తారు. ఇక్కడ కరాటీలోనూ శిక్షణ ఇస్తున్నారు. భోజనానికి చక్కని వసతి ఉంటుంది. 5-6 ఏళ్ల పిల్లల నుంచి బీటెక్ పూర్తి చేసిన వాళ్ళ వరకు ఉన్నారు ఇక్కడ. ఒక్కసారి ఇందులో చేరితే బట్టలు, భోజనం మొదలు చదువు పూర్తయ్యే సొంత కాళ్ల మీద నిలబడేదాకా అన్ని బాధ్యతలు అమ్మఒడే చూసుకుంటుంది. ప్రస్తుతం ఇక్కడ వసతిని బట్టి పిల్లల్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదివిస్తున్నారు. ఈ ఏడాది 7వ తరగతి వరకు ఉండేలా సొంతంగా పాఠశాలను ఏర్పాటు చేయనున్నారు. పిల్లలకు ఉచిత సేవలు అందించే డాక్టర్లు, ఉచితంగా సామాన్లు తెచ్చిపెట్టే ఆటో వాళ్లతో సహా ఎందరో అమ్మఒడి వెనక నిలిచారు. ఇక ఇందులో కొత్త పిల్లలను మే నెలలో చేర్చుకుంటారు. ఎంతమందికి ఆహారం, వసతి అందించగలమన్న విషయాన్ని అంచనా వేసుకుని ఆ మేరకు వచ్చిన దరఖాస్తుల్లో కొందరిని ఎంపిక చేసి చేర్చుకుంటారు. దరఖాస్తుల్లో పేర్కొన్నది ఎంతవరకు నిజమో నిర్ధారణ చేసుకున్నాకే ప్రవేశం కల్పిస్తారు. ప్రస్తుతం 21 మంది సభ్యుల కమిటీ దీనికోసం పనిచేస్తుంది. కలెక్టర్ ఎక్స్ అఫిషియో చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. తిరిగి ఆశించకుండా సేవ అందించడంలో ఎంత సంతృప్తి ఉంటుంది. ఈ పిల్లలు పెద్ద చదువులు పూర్తి చేస్తుంటే మా పిల్లలు ఉత్తీర్ణులైనప్పటికన్నా సంతోషంగా ఉంది అంటారు అమ్మఒడితో తిరుణాల నుంచి పనిచేస్తున్న ప్రభాకర్ రెడ్డి. ప్రజాసేవలో కొత్తదారి తొక్కిన అమ్మఒడి ఎందరికో స్ఫూర్తిదాయకం కదా. హ్యాట్స్ ఆఫ్ కడప జిల్లా రెవెన్యూ ఉద్యోగులారా, హ్యాట్స్ ఆఫ్ అమ్మఒడి. థ్యాంక్ యూ లిజనర్స్.